వెల్కమ్ టు ఐబిఆర్నో, దిస్ ఇస్ కృష్ణ. 70 ఏళ్ళ కాలానికి స్వాగతం. ఈ 73 సంవత్సరాల కాల గమనంలో దేశంలో పల్లెలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం వెంకట్రత్నాపూర్ గ్రామ సర్పంచి నాగులపల్లి వెంకట్రామరెడ్డి గారితో ఉన్నాం, మరియు గ్రామ పేర్లతో కోఆప్షన్ నెంబర్తో కూడా. ఈ గ్రామం యొక్క విశిష్టత, ఈ గ్రామానికి కావలసిన వనరులకు ఇంకా ఏవైతే ఇక్కడ తక్కువ ఉన్నాయో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ముందుగా సర్పంచ్ గారు ఎలా ఉంది? సర్పంచ్గా మొదటి సర్పంచి విభజన జరిగిన తర్వాత ఎలా ఉంది ఫీలింగ్ అనేది? బాగుంటుంది, ఫీలింగ్ బాగానే ఉంది. సర్పంచ్ అనే గౌరవం బాగుందనుకో. గ్రామ పంచాయతీ ఎలా కాకపోతే నేను సర్పంచ్నే కాకపోదు, అదైతే సంతోషపడవలసిన విషయమే. బాధ్యత పెరిగింది అనుకోవచ్చా సార్? ఏమన్నా బాధ్యత పెరుగుతుంది కదా సార్, బాధ్యత పెరిగింది. గ్రామంలో ఉన్న సమస్యలు ఒక సర్పంచ్ తెలిసే అవకాశం ఉంటుంది కదా సార్, అంటే ఒక సర్పంచ్ కాగలిగితే ఆ గ్రామ సమస్యలు కూడా పరిష్కారం ఎంతో కొంత ఒక 40 అంటే ఒక 90% అన్న అయ్యే అవకాశం ఉంటుంది కదా. అమ్మా అది అలాగైందంటేనే ఇక మా సమస్యలు మేము పరిష్కరించుకోగలం అనేది ఒక ధైర్యం అయితే ఉంది. ఇంకోటి కొత్త గ్రామ పంచాయతీకి అన్ని వసతులు కావాల్సిన అవసరం ఉంటుంది, ఇంక్లూడింగ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ప్రతిదీ కూడా. సో ఇక్కడ ఏమేమి వరకు బిల్డింగ్లు ఉన్నాయి, ఇంకా కావాల్సిన ఏంటి అనుకోవచ్చు? ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి, ఒకటి బీసీ కమిటీ వేయాలి, ఒకటి కావాలి. బీసీ కమిటీ వేయాలి ఎందుకు అంటే వాళ్ళకి ఈ వరకు ఎస్సీ కానీ ఇంకోటి ఉన్నాయా? ఎస్సీ ఒకటి ఉంది. నేను ఎందుకు అంటున్నా అంటే కులాలే అంతరించిపోతున్నాయి అంటుండ్రు, మళ్ళీ మీరు కులాలను మటుకొస్తే అంటే ఒక కమ్యూనిటీ హాల్ ఏదన్నా ఒక్కటే అది అట్లా, లేదంటే ఒక ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కావాలి. మొన్న సీఎం దగ్గరికి పోయినప్పుడు కూడా రాసి ఇచ్చినాం మేము కమిటీ ఫంక్షన్ హాల్ కావాలని. సో అదొకటి అయితే కొంత మెరుగే అవకాశం ఉంటుంది. ఇక్కడ డంపింగ్ యార్డ్ స్మశాన వాటికి ఉన్నాయనుకోవచ్చా? లేదు, కొత్త శాంక్షన్ కూడా అయినాయి, స్టార్ట్ చేసినాం డంపింగ్ యార్డ్. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, అంటే దాన్ని చేస్తాం, శాంక్షన్ కూడా అయింది అది కూడా. ఇక్కడ అందరికీ మరుగుదొడ్లు ఉన్నట్టు అనుకోవచ్చా? 100% మరుగుదొడ్లు. 100% ఇంకుడుగుంతలు ఎంతవరకు వచ్చినాయి? ఇంకుడుగుంతలు కూడా 80% చేపించినాం మేము మొన్న. అంటే 20% కొద్దిగా చివరి దశలు ఉన్నాయి, కలపలేదు అవి కనెక్షన్లు అంతే. కూడా 20% కావాల్సిన అవసరం ఉందా? 20% ఉంది. ఇక్కడ సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇది కూడా ఎంత మేరకు కావాల్సిన అవసరం ఉంటుంది? కొద్దిగా ఉన్నది, అది కొద్దిగా బాధ ఉన్నది. మెయిన్ రోడ్ అయింది, గల్లీలు కాలేదు, అది సీసీ రోడ్లు, మురుగు కాల్వల. ఈ తూప్రాను రోడ్డు ఇది బ్రిడ్జ్ అవుతుందా ఇప్పుడు? అవుతుంది, పని నడుస్తుంది. తొందర అయితే ఇంకా బాగుంటుందేమో. ఇక ఏది మేము మొత్తం తిరిగి వచ్చినాం ఇట్లా. గ్రామ పంచాయతీ కాకముందే మేమంతా ఒకసారి ఎంపీ కేసీఆర్ గెలిచినాక ఎంపీ బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో మేము గ్రామస్తులం అంతా ఒక దగ్గర సమావేశమై వాళ్ళు ప్రచారానికి వస్తున్నారంటేనే మేము ఒక ఆలోచన చేసాం అనమాట. మెమరాండం కాదు, ఇక మేము ఒక డిమాండే పెట్టినాం, మా ఊరంతా కలిసి వన్ సైడ్ వేస్తాము, ఎట్లా గెలుస్తాడు కాబట్టి ఇక తెలుసు కాబట్టి వేస్తాము. మాకు ఈ బ్రిడ్జ్ చేయాలంటే సరే వచ్చారు కడియం శ్రీ గారు, ఆయన కరణ ప్రభాకరు, కొత్త ప్రభాకర్ రెడ్డి రాలేదు ఆ రోజు, ఇంకా ఎలక్షన్ రెడ్డి వీళ్ళంతా వచ్చారు. తోలకపోయి చూపించిన మా సమస్య, ఇట్లా పోతే ఒక 8 కిలోమీటర్లు అవుతుంది, ఇస్లాంపూర్ నుంచి పోతే తూప్రాన్ మండల కేంద్రానికి పోవాలంటే 8 కిలోమీటర్లు అవుతుంది, ఇట్లా వాగు నుంచి పోతే 1.5 కిలోమీటరే తూప్రాన్ దగ్గర కదా, 1.5 కిలోమీటర్. నాకు కొంచెం చెప్పారు కానీ కాకపోతే సార్ మీ కారు పోదు అంటే నేను మళ్ళీ తిరిగి కారు పోతుంది కొద్దిగా సైడ్కి వెళ్ళి చేసినా కానీ స్లోగా పోవాలి. అది చూపించిన వాళ్ళకు కడియం శ్రీ. ఇప్పుడు అది నిర్మాణ దశలో ఉన్నా అనుకో, నిర్మాణ దశలో ఉంది, రాకపోకలు చాలా 50% వరకు అయ్యింది పని కూడా స్టార్ట్. మళ్ళీ కొన్ని రోజులు మధ్యలో ఆపేసారు ఒక 6-7 నెలలు. అంటే బడ్జెట్ ప్రాబ్లమా లేకపోతే ఆ కాంట్రాక్టర్ ప్రాబ్లమా, ఇక మొత్తం మీద మీ అయ్యేలా అయ్యే అవకాశం ఉంది. అయిపోతుంది, అయిపోతుంది, ఒక 1 ఏళ్ళరా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కుటుంబాలు అన్ని ఓటర్స్ మీరు అయితే మేము డిమాండ్ పెట్టినాం అనమాట, మాకు ఈ బ్రిడ్జ్ చేయాలి, మాకు ఏమి ఒక రూపాయి అవసరం లేదు, ఎవరికి మందు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఈ బ్రిడ్జ్ చేయాలంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎలక్షన్ అయినాక మీ రిపోర్ట్ చూసి ఏజెంట్ లేకుండా వేస్తామని చెప్పినాం మేము కూడా ఓట్లు. ఇక అట్లా చేసినాము కూడా, వేసినాము ఒక 10-20 ఓట్లు 20-30 ఓట్లు ఇటు పోయినాయి తెలిసి. కామన్ కదా. అయితే ఇక రిపోర్ట్ తీసుకొని పోయి హరీష్ రావు దగ్గరికి పోతే బ్రిడ్జ్ ఎంబడే శాంక్షన్ ఇచ్చిండు, అది స్టార్ట్ అయింది, అది కూడా 50% అయింది. ఇక్కడ కుటుంబాలన్నీ ఓటర్స్ ఎంత ఉంటారు? ఓటర్స్ 500 515 16 ఉంటారు. కుటుంబాలు 140 వరకు ఉంటాయి. ఈ 140 గాను ఎంతమంది నిరుపేదలు ఉన్నారు పూర్తిగా ఇండ్లు లేని వాళ్ళు? పూర్తిగా ఇండ్లు లేని వాళ్ళు ఒక 20 మంది దాకా ఉంటారు. 20 డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కావాలి,
50 కావాలి డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు ఇప్పుడు మరి మళ్ళీ 20 అంటారు కదా, కూలిపోయినాయి ఉన్నాయి. ఇంకా కూడా కుమ్మరి కొన్నిళ్ళు బాగానే ఉన్నాయి కదా. అదే మొత్తం ఉన్నాయి అవి, ఇక అవి 80% ఉన్నాయి పెంకిళ్ళు. ఏదో కొన్ని లెక్క పెట్టుకోవచ్చు స్లాబ్లు అనేటి. అంతే స్లాబ్లే లెక్క పెట్టుకోవచ్చు, ఈ పెంకాయ లెక్క పెట్టరు. ఎక్కువ ఉంటాయి అంటే. ఇక్కడ మీ భూభాగం ఎంత ఉంటుంది సార్? అందులో మా భూభాగం 44 ఎకరాల వరకు ఉంటుంది. కొంతమంది లేనులు ఉంటారు కదా, వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇచ్చే అవకాశం ఉందా? భూమి ఇక్కడ అసైన్ లేదు సార్. ఇక్కడ మా గవర్నమెంట్లో ఉంటేనే ఇస్తాం అనలేదు, కొనిస్తాం అన్నారు. ఇక అన్నారు అన్నారు కానీ అది సాధ్యమయ్యే పని అయితే కాదు. ఇక్కడ సాధ్యం కాదు కోసం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రేటు వేరు, ఈ రేటు వేరు. సో ఏదేమైనా కానీ మిగతా వాళ్ళకు సరే కొనిద్దామన్నా కానీ ఆ రేటు కూడా ఇక్కడ ఇచ్చే అవకాశం లేదు. ఇక్కడ 40 లక్షలు 30 నుంచి 40 వరకు ఉంటుంది ఎకరానికి. ఎకరానికి కొనేలేదు. గవర్నమెంట్ కూడా సాధ్యం కాని పని. ఇక మాకు తెలిసి ఇక వాళ్ళు ఇచ్చుడు ఎట్లా ఇస్తారు అనేది మనకు తెలియదు. కానీ అట్లా 60 ఉన్నారు 60 వాళ్ళు ఉన్నారు. ఒక 10 మంది వరకు వెళ్తారు. మొత్తం పూర్తిగా భూమి లేని వాళ్ళు కూడా ఒక 10 కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు భూ ప్రక్షాళన భూ సర్వే వచ్చింది, అయినా ఇంకా కొంతమందికి పాస్బుక్లు ఇవ్వలేదు. పాస్బుక్ ఇవ్వడం వల్ల రైతు బంధు వస్తలేదు. అవునా కదా, ఇంకా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఇది ఉన్నాయి అంటే ఇది అధికారుల నిర్లక్ష్యమే కదా. ఎందుకంటే భూ ప్రక్షాళన వచ్చింది, భూ సర్వే వచ్చింది, అయినా కానీ ఇప్పుడు 3-4 దఫాలుగా రైతు బంధు కూడా అయిపోయింది. వచ్చిన వాళ్ళు సంతోషపడుతుండ్రు, రాని వాళ్ళు ఏడుస్తున్నారు. ఉన్నాయి అట్లా ఉన్నాయి. అసలు ఇప్పుడు కేసీఆర్ ఒక చట్టం పడుకొస్తుంది కదా, ఆ చట్టంలో ఏ రైతుకు ఇబ్బంది జరగద్దు, నా భూమి లేదు అని ఎక్కడికి పోవద్దు అంటే 1వ నెంబర్ నుంచి చివరి నెంబర్ దాకా ప్రతి సంవత్సరము విఆర్ఓ అన్ని నెంబర్ల మీద పోయి పాన్ రాసి ఆ పాన్ రాసిన పాన్ని గ్రామ సభలో చర్చించి ఆ తర్వాతనే మీసేవ పాని ఆ సంవత్సరం మాత్రమే వెళ్ళాలి. మళ్ళీ సంవత్సరంకి మళ్ళీ రాయాలి. మళ్ళీ ఏది అంటే ప్రతి సంవత్సరం ఇట్లా గ్రామ సభలో కూడా తీర్మానం చేసి ఇది ఆమోదయోగ్యమే, ఎవరికి సమస్య లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీ సేవలో పాన్ వెళ్ళాలి. ఇలా అయితే ఒక సమస్య ఉండదేమో సార్? అది కరెక్టే. స్థానికంగా కొద్దిగా స్థానికులతోటి ఉండి చేస్తే కొన్ని సమస్యలు ఏమవుతాయి అంటే అయ్యేదేదో క్లియర్ అయిపోతాయి, లొల్లులు కూడా పోతాయి. కోట్లు ఉన్నాయి, అది వేరే విషయము. ఈడ కోట్లు ఏం లేవు. అదే ఒకవేళ అంతేం లేదు కానీ ఇలా ఉంటే బాగుంటుంది కదా. అది బాగానే ఉంటుంది అట్లా చేస్తే. ఇంకోటి విఆర్ఓ విలేజ్ లెవెల్ అధికారి ఎప్పటికి మనలో ఉంటాడు, మరి ఎందుకు ఉంటాడు ఏం కదా వెళ్తాయి. నెలకు కూడా ఉన్నాడు రారు. అంటే మరి మీది అంటే ఏది మీరే రప్పించవలసిన అవసరం ఉంటుంది కదా. ఈ రెవెన్యూ ఆవురు కాబట్టి ఆడికి వచ్చిపోతుంటారు. ఇక మాకే ఏదైతే అండి ఇప్పుడు రెవెన్యూ ఆవురు వేరు. ఇప్పటిదాకా అట్లుండే ఆయన ఒక్క ఆయనకు 7 ఊళ్ళు ఇచ్చారు. ఇంతకుముందు ఉంది ఆయనకు ఇస్లాంపూర్ దాతరపల్లి కావచ్చు మనం ఇచ్చారు. ఇప్పుడు కనీసం ఒక 2.5 కలిపి ఒకరికి ఇస్తే మాకు అందుబాటులో ఉంటాడు అట్లా. ఇప్పుడైతే ఇంకోటి మీకు ట్రైనింగ్లో ఏం చెప్పారంటే 29 శాఖల అధికారులు మీ కంట్రోల్లో పనిచేస్తారని చెప్పారు. మీకు ట్రైనింగ్ ఇచ్చారు, 2 బుక్లు ఇచ్చారు, అవునా కదా? అప్పుడు ఈ ఏఎన్ఎం ఎవరైనా కావచ్చు అంటే గ్రామ. ఇంకోటి సార్ అధికారులు 9 ఇంచుమించు కాదు, గ్రామ పంచాయతీలో సిగ్నేచర్ పెట్టాలి. వాస్తవంగా మాకు అలా అవుతుంది ఇక్కడ. అట్లా ఒకరు పెట్టేటోళ్ళు లేరు, వచ్చేటోళ్ళు లేరు. మేము పిలిస్తే గ్రామ సభకు పిలిస్తే కూడా వస్తలేరు. మరి మీరు రిపోర్ట్ ఇవ్వాలి కదా. రిపోర్ట్ చెప్తాం సార్, మండలే చెప్తాం. ఇక కాదు వీళ్ళు రాలేదు, ఎందుకు రాలేదు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్తే అయిపోతుంది కదా సార్. రిటర్న్ కూడా రిటర్న్ కాబట్టి ఇంకంత ముందు ఇంకేం సార్? మనం ఇప్పటికే అన్యర్ అవుతుంది, అన్యర్ అవుతుంది కానీ జరా ఇప్పుడు ఇప్పటికైనా కానీ వాళ్ళందరూ రావాలంటే 29 శాఖల వాళ్ళు వాళ్ళకు రోజు ముందు ఇంటిమేషన్ 2 డేస్ ముందా 3 డేస్ ముందా మీ దగ్గర రిసీవ్డ్ కాపీ ఉండాలి సార్. నా మాటనండి సార్ నా మాటనండి మీరు ఫోన్ల ద్వారా అయితే వాళ్ళు రారు, అది సత్యమే. ఎందుకంటే వాళ్ళకు ముట్టినట్టుగా మీ దగ్గర ఒక ఆయుధం ఉండాలి. పలాను రోజు మీకు ముట్టింది, ఎందుకు రాలేదు అంతే కదా. ఆ నోటీస్ ఉంటే తప్పకుండా వస్తారు. రాకపోతే ఎందుకు రాలేదు, ఆ రోజు మీ సార్ ఏం పని చెప్పిండో అది కూడా మాకు ఏది మాకు నోటీస్ ఇవ్వమని చెప్పాలి. అప్పుడు కానీ వాళ్ళు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్. అది వాస్తవమే. ఇక అది జరా మీకు రాష్ట్రపతికి ఉన్న అధికారులు నేను చెప్పారు అంత 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 దూరం మిమ్మల్ని ఏది అంటే ఆ ట్రైనింగ్లో 5 రోజుల ట్రైనింగ్ ఇచ్చారు. 5 రోజుల ట్రైనింగ్ ఏది అంటే ఏది వాళ్ళని ఉత్తరనే ఏది వదిలిపెట్టడానికి కాదు కదా సార్. కరెక్టే, కాకపోతే ఇక మనము అంత నిర్లక్ష్యమే కొద్దిగా. మీ అంటే మీ వైపు నుంచి కూడా నిర్లక్ష్యం, వైపు నుంచి కూడా చెప్తున్నాము. చెప్పొద్దు సార్, చెప్పొద్దు ఎవరికి, చెప్పుడు ఎందుకు? ఇప్పుడు చెప్తే ఇంకోటి ఏమన్నా చెప్తే ఏ పనులేనా సార్? అదే అట్లే ఉన్నాయి పరిస్థితి అయితే. ఇప్పుడు కరెంటు వాళ్ళు రావాలి. ఇప్పుడు గ్రామసభ అవుతుందంటే 2 నెలలకు ఒకసారి కంపల్సరీ గ్రామసభ పెడుతున్నాం.
కరెంట్ వాళ్ళు రావాలి, అందరు రావాలి, ఒక్కరు కాదు, అసెంబ్లీ ఇరవై రావాలి. తొమ్మిది శాఖల అధికారులు రావాలి. 29 శాఖలను కాదని వేరే సమస్య ఉండదు కదా ఇక్కడికి. ఇవాళ అందరు వస్తే ఏదో ఒకటి కనీసం ఒక 1% అన్నా, ఒక్కసారి కాకపోతే ఒకసారి అన్నా సాల్యూ అవుతుంది. రేపు రేపు రాబో గ్రామ సభ నుంచి వెళ్ళి అలా రప్పించే అవకాశం ఉందనుకోవచ్చు కదా. చేస్తాం ఇక, సరే అట్లా కూడా చేద్దాం. ఆ పవర్ ఉంది కదా మీకు. ఇక కాకపోతే మనం కఠినంగా వ్యవహరించవద్దు ఇప్పుడు అని అన్ని లేదు. కఠినంగా వ్యవహరించకపోతే మొత్తం మీద మీద కూర్చుంటారు. అవును అట్లా అట్లే అవునా అవుతుంది. కేర్ చేస్తలేరు. చాలా మంది ఏమంటారంటే సర్పంచ్ సార్ నువ్వు చెప్పినప్పుడు నేను నాకు ఇలా సెలవు ఉన్నా కానీ నేను నీ వచ్చిన నీ కొరకు అంటారు. సెలవు ఉన్న రోజు నువ్వు ఎందుకు రావాలి రోజురా? అంతే కదా వాస్తవం. ఏదో ఏదో మీ అంటే మీది మర్యాదకు లేకపోతే మే మర్యాద అంటారు చిన్నవా? ఏదో నీ పేరు చెప్పి మొత్తం మీద అక్కడ నేను ఎంఆర్ఓతోని కానీ లేకపోతే ఎంపీడి పోతాని కొట్లాడి నీ దగ్గర వచ్చిన సార్ అంటారా? అంటు అక్కర్లేదు. నువ్వు నువ్వు వచ్చిన రోజు రా, వారానికి ఎన్ని రోజులు రావాలి ఎన్ని రోజులు రా. కరెక్ట్ అది వాస్తవం. సో ఎప్పుడు ఇప్పటి నుంచి మాత్రం రప్పించే అవకాశం ఉంది అనుకోవచ్చు. రప్పిస్తా. సో ఇక్కడ రైతు బంధు 5-10 ఎకరాలు కుదిస్తే బాగుంటుందా, 100 ఎకరాలకు ఇస్తే బాగుంటుందా? 10 ఎకరాలకు చేస్తే బాగానే ఉంటుంది. ఇక అంతా వ్యవసాయం చేయని వాళ్ళకు కొద్దిగా వేస్ట్ అవుతున్నట్టే అవి. దానికి అదే 10 ఎకరాలకు ఎక్కువ ఉందంటే మంచి శాతం అయిన రైతే అవుతాడు. కాబట్టి ఎగునా పెద్ద వాళ్ళకి ఫరక పడది. అసలు వాళ్ళు అడిగితే కదా వ్యవసాయమే 10 ఎకరాలకు చేయొచ్చు. 10 ఎకరాలలోపు కుదించవలసిన అవసరం అవుతుంది. సో ఒకసారి 10 ఎకరాలలోపు కుదిస్తే 700 కోట్లు మిగిలే అవకాశం ఉంది. అంటే పసలకే ఇది దాదాపు సంవత్సరానికి 1400 కోట్లు మిగులుతుంది. అది అయితే అవి వేరే విధంగా వేరే దానికి ఉపయోగించవచ్చు. అదే తప్పేం లేదు అందులో. సరే సార్, ఇంకొకటి ఇక్కడ స్కూల్ ఉంది. ఇక్కడ స్కూల్ ఉంది. పిల్లలు పోతుండ్రు అట్లకు లేకపోతే ఏమన్నా మళ్ళీ ప్రైవేట్ పోతున్నారు? ప్రైవేట్ పోతారు. ఇక పోతారు, ప్రైవేట్ కూడా పోతారు. అసలు ప్రైవేట్ పోవన్నా లేకపోతే ఈ స్కూల్కి రావన్నా? ఈ స్కూల్కి రావాలి కానీ ఇక అంత ఇంట్రెస్ట్గా వీళ్ళు చెప్పరు. వీళ్ళకి ఒకరికి 50,000 లక్షల రూపాయలు వీళ్ళని కూడా మన ఆర్టీసీ వాళ్ళని చేసినట్టు చేస్తే కరెక్ట్ అవుతుంది. అది కూడా చేయవలసిందే అట్లా. ఆర్టీసీ వాళ్ళను అంగబట్టి చూడు. ఆర్టీసీలో తప్పేం లేదు. తప్పు లేకున్నా సరే కాదంటలేను. వాళ్ళది వాళ్ళు ఇంకా ఆర్టీసీ వాళ్ళు నయం కష్టం చేస్తారు. వీళ్ళు వచ్చి కూర్చొని వీళ్ళు అన్ని రియల్ ఎస్టేట్ దందాలు వాళ్ళే చేస్తారు. టీచర్లే చిట్టీలు వాళ్ళే చేస్తారు. అందరు అట్లా ఉండకపోవచ్చు అనుకోండి. తీసుకుంటాడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు అట్లా. అంటే నేను మరి మీ 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 ఊరిలో దాదాపు కంట్రోల్లో ఉన్నారా లేదా సార్? వీళ్ళైతే టైం టు టైం వస్తారు. వస్తారు. ఇది ఒక బాగా బలమైన వాదన ఉన్నది. ఎట్లా అంటే నా కొడుకు నాలాగా అంటే కష్టపడకూడదు అని ఒక రైతు కానీ లేదంటే ఒక కూలివాడ అని అనుకుంటాడు. వాళ్ళని చూసే వీళ్ళందరూ ప్రైవేట్కి పంపుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలేమో ప్రైవేట్లో చదువుతారు. మీ పిల్లలకు మేము చదువు చెప్తామాడు ఇది అన్న మంచి మంచి నేను సార్. అది కరెక్టే. వాళ్ళు టీచర్ల పిల్లలే ప్రైవేట్ స్కూల్లో. సార్ ఇంకొకటి గవర్నమెంటే పెట్టాలి సార్ అట్లా. గవర్నమెంట్ ఒకటి, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ స్కూల్లో చదవాలని అది ఒక రూల్ పెట్టాలి. తెస్తే అప్పుడు లీడర్ అయినా కూడా సరే, లీడర్ అయినా కనీసం ఒక సర్పంచ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్క ఆయన గవర్నమెంట్ స్కూల్లో వేయాలి. అట్లా అయితేనే నీ సభ్యత్వం ఉంటుంది అని టీచర్కి చెప్పాలి, ప్లస్ ఎంప్లాయ్కి చెప్పాలి, లీడర్కి చెప్పాలి. అట్లా చెప్తే గవర్నమెంట్ జీతంగా కోర్సు వాడతారు. వీళ్ళు కూడా ఎంబై వాడతారు, చదివిపిస్తారు. అంటే గవర్నమెంట్ జీతం కావాలా, మీ పిల్లలని అయితే గవర్నమెంట్ పంపరు, మీరైతే ఏది ఏది మీరు పోయి పేదోని మీరు సేవ చేస్తారు. తప్పే ఇదేమైనా చెప్పడానికైనా కానీ కాస్త. ఇంకోటి ఇప్పటికైనా కానీ దీని మీద ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది కదా. ఎట్లా అంటే సార్, మినిమం 7వ తరగతి వరకు, 1 నుంచి 7వ తరగతి వరకు చదువుతూనే ప్రభుత్వ ఉద్యోగం. అది ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ఉద్యోగం. అంటే ఇక మనం చెప్పవలసిన అవసరం లేదు కదా సార్. మీరు 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 ఇలా పంపరు, మీరు ఇలా పంపడం కంపల్సరీ చదువుతారు. ఇక అట్లయితే అట్లయితే కంపల్సరీ ఒక 10th వరకు పెట్టాలి. 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివినోనికే ఏదైనా ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, అది ఒక చట్టం గడ్వంటి తెస్తే కరెక్ట్ ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఏం బయట పడతారు, ఇక ఇళ్ళకే వస్తారు. ఇక అప్పుడు మళ్ళీ ప్రభుత్వ స్కూల్లో కలకాలాడతాయి అనుకో. కలకాలాడతాయి. కానీ ఇంకోటి ఏంటంటే ఈ చట్టం చేసిన వాళ్ళకి చట్టం చేసే వాళ్ళకే స్కూల్ బాగున్నాయి. మరి అదే కదా, మరి ఇప్పుడు అది మేము అనవద్దిగా. వ్యాపారం వాళ్ళే, స్కూల్ బిజినెస్లు అంతా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఇంకో హాస్పిటల్ వాళ్ళే. ఇంకోటి ఒక గవర్నమెంట్ వైద్యాధికారి అయి ఉండి మళ్ళీ ప్రైవేట్లో చూస్తాడు, ప్రైవేట్కి పోతాడు, ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళే. ఏంది ఇంత ఎంత దుర్మార్గం సార్. ఇక అది వాస్తవమే. అది ఇక
ఇప్పుడు ప్రభుత్వం సొమ్ము తినుకుంటూ నేను ప్రభుత్వానికి అంటే ప్రజలకు నేను సేవ చేయాల్సిన అవసరం ఉన్నదని తానన్న కొద్దిగా వాళ్ళు పార్ట్ టైం అదే ఉన్నా అదే అంటున్నా కదా వాళ్ళ కూటికి లేదా ఏదో వచ్చిపోయినట్టు చేస్తుంటారు. ఇంకోటి నిరుపేద వాళ్ళు అత్తరు కదా సార్, వేరే నిజంగా ఉద్యోగం చేసే వాళ్ళు అత్తరు కదా, వీళ్ళు 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 ప్రైవేట్కి పోవద్దు కదా, ప్రైవేట్కి పోవద్దు. సో వీళ్ళపైన కూడా చట్టం, ఇంకోటి చట్టాలు ఉన్నాయి వీళ్ళపైన, కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఉద్యోగంలో చేరేటప్పుడే మేము ఎలాంటి అక్రమ చేయము, మేము ఎలాంటి సంపాదన చేసుకోము ఒక ప్రభుత్వ ఉద్యోగం తప్ప అని వాళ్ళు సంతకం కూడా పెడతారు. అవును వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఒక్క ఒక వైద్యులే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మీరు చూడండి, ఏది వాళ్ళు ఎవరైనా కానీ నేను వేరే పని చేయను అని కూడా పెడతారు. సో అయినా వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడైతే. అట్లా అట్లా చేస్తే కొద్దిగా భయం అనేది వస్తుంది. ఇంకోటి నిజంగా ఏది పేద ప్రజలకు ఏది మేలు జరిగే అవకాశం ఉంటుంది, జరుగుతుంది మేలు, కంపల్సరీ జరుగుతుంది మేలు. ఇప్పుడు మామూలుగా స్కూల్లో నెల నెలకు ఫీజు కట్టాలంటే చాలా సిటీలలో ఉంటోళ్ళు అది వేరు, విద్యా వైద్యం ఈ యొక్క రెండు చాలా ఇబ్బంది సార్. ఇక్కడ కట్టలేకపోతారు, వ్యవసాయం మీద ఆధారపడతారు కాబట్టి నెల నెలకు ఫీజులు ప్రైవేట్ లెవెల్ కట్టలేరు గవర్నమెంట్. ఇక్కడ ఇక్కడ రెండు దెబ్బలు పంట పండే అవకాశం ఇప్పుడైతే రెండు పంటలు ఏం లేదు. మీకు మీకు కెనాల్ ద్వారా ఎక్కడి నుంచి రావాలి మీకు? మాకు మా కొండపోచమ్మ నుంచే వస్తాయా? మరి వస్తాయనే ఇప్పుడు జనవరికి వేస్తా అంటుండు కదా, అందులో వేస్తే మాకు నాచారం అది కాంచరు అనేది ఉంది, అందులో వేస్తే ఈ వాగుకు వస్తాయి. వాగు వస్తే ఫస్ట్ ఇక్కడ ఏమన్నా దుబాయ్కి అటు పోయిన వాళ్ళారా? లేరు ఇక్కడ ఏం లేదు. ఇక్కడ రాజకీయంగా ఎదిగిన నాయకులు ఉన్నారు ఇక్కడ ఏమన్నా? అట్లా కూడా ఏం లేరు. ఏది ఉద్యోగపరంగా ఏది ఉద్యోగస్తున్నారా? ఉద్యోగస్తులు కూడా లేరు మా దగ్గర, ఇద్దరు టీచర్లు ఉంటే ఇద్దరు రిటైర్ అయిపోయారు. ఇప్పుడు కొత్త ఒక ఎంప్లాయీ కూడా లేడు, గవర్నమెంట్ ఎంప్లాయీ లేడు మా విలేజ్ పూర్తి స్థాయిలో. చాలా ఇది కొద్దిగా విచారకరం. ఒకడే ఉండే ఆర్టీసీ డ్రైవర్ అంతే, ఇక ఆయన ఒకడే మాకు గవర్నమెంట్ అంత విద్యలో వెనుకబడి ఉంది. ఇక్కడ క్రితంలో ఏమన్నా పీపుల్స్ వల్ల పార్టీలో ప్రభావం ఏముండేనా? ఏమన్నా లొంగిపోయిన వాళ్ళు అంతా ఏం లేదు. అంత ఇక్కడ ఈ ఈ గ్రామానికి పేరు ఎట్లా వచ్చింది? వెంకట రత్నాపుర అంటే రత్నం దొంతి ద్వారా ఆడిబిడ్డను భార్య పేరు రత్నం అనట, ఆమె భర్త పేరు వెంకటరామరెడ్డి ఏమనట, రెండు కలిపి వెంకటరత్నాపురం అని. వాళ్ళదే ఇది, వాళ్ళు వాళ్ళు ఇనాం ఇచ్చింది మరి ఇనాం ఇచ్చారు. ఇనాం రెండు వందల యాభై ఎకరాలు ఇచ్చారు అంటే కొన్ని రోజులు మా వాళ్ళకి మా తాతలకే, ఎవరో కాదు మా తాతలకే, ఇది కొత్తగా ఏర్పడ్డ గ్రామమే. ఏదేమైనా కానీ వాళ్ళ పేరు వాళ్ళు కూడా ఇనాం ఇచ్చారు కాబట్టి అట్లే వాళ్ళ పేరు పెట్టుకురు. ఇక అట్లనే నడుస్తుంది. ఎన్నో సర్పంచ్ ఈ గ్రామానికి అయినా కానీ ఇప్పుడు మీరే కదా ఇప్పుడు మొన్న కానీ కొత్త ఏర్పడింది మరి ఈ మూడు సర్పంచ్ ఎప్పటికీ కలకాలంగా అందరికి అందుబాటులో ఉండే రీతిలో ఏది వివరిస్తే అవకాశం ఉందనుకోవచ్చా? అవకాశం ఎందుకుండదు, నేను అట్లా ఆశ కూడా ఉంటుంది. మీ యొక్క ఎమ్మెల్యే ఎవరు, మీ యొక్క ఎంపీ గారు ఎవరు? మా కేసీఆర్ ముఖ్యమంత్రి. ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి. మరి ఏమన్నా ఇద్దరు దగ్గరికి పోయి కలిశారా? ఇప్పుడు ఇప్పటికీ ఆల్రెడీ ఎప్పుడు సీఎం దగ్గర కలిసారు కానీ. సో మరి ఏంటి మీ యొక్క డిమాండ్స్ ఏమో అడిగారు అప్పుడు? అంటే ఇంకొక 15 రోజులైనాక ఆ రోజు మంత్రిమండలి సమావేశం ఉందని కొద్దిగా క్యాన్సిల్ చేసిండు. ఒక 15 రోజులైనాక ప్రతి గ్రామ అంటే గజ్వేల్ తాలూకా సర్పంచులు అందరితో మొన్న మీటింగ్ పెట్టిండు. మీకు వేరే ఇంకొక సార్ ఉంటాడు కదా ఇక్కడ, గడ సార్ అని అంటారు, గడ ముత్యంరెడ్డి. పోయినాం ఆయన దగ్గరికి, పోతాము ఏదైనా అవసరం ఉంటే పోతాం. పోతాం కంపల్సరీ, అవసరమే కదా కంపల్సరీ అది. మరి ఎంపీ ఏది ఎంపీ దగ్గర పోయారా? ఎంపీ దగ్గరకు ఒకసారి పోయినాము. సో గెలిస్తే సాయమాలు వేసుకుందాం అనుకున్నారా, లేకపోతే ఈ వారికి ఏది ఇది ఇప్పుడు ఎన్నోసారి? రెండోసారి, రెండోసారి. సో అదృష్టవశాత్తు ఏది ఇటు సర్పంచ్గా వచ్చింది. సో ఇది ఏది మొత్తం అన్ని కూడా కోరికలు నెరవేరుతున్నాయి అనుకోవచ్చు. అయ్యప్పమాలు వేసుకుంటే నాకు అన్ని సక్సెస్ అయింది అనమాట. మా కొడుకు వీసా వచ్చింది. ఇక్కడికి ఎక్కడ కెనడా సెటిల్. ఎంతమంది పిల్లలు? ఫస్ట్ ఒక కొడుకు ఒక బిడ్డ. సో అమ్మాయి కూడా సెటిల్డేనా? అమ్మాయికి నిన్న జాబ్ వచ్చింది, ఎల్ఎన్టీలో వచ్చింది. పూర్తి స్థాయిలో మీరు మొత్తం సెటిల్ అయినట్టు. సో రాబో కాలంలో ఎప్పటికైతే అందరికీ అందుబాటులో ఉంటాను అన్నట్టు. అందుబాటులో ఉంటాం సార్. ఈ మిషన్ భరిత నీళ్ళు వస్తున్నాయా? ఏంటి సార్ మిషన్ భరిత నీళ్ళు? దగ్గర సక్సెస్ అది వాటర్, వాటర్ ప్రాబ్లమ్ ఓ డే డే అండ్ నైట్. మీ కాదు విలేజ్ వాటర్ అయితే ఉపయోగిస్తలేరు కదా? విలేజ్ వాటర్ అసలు లేదు, ఏదైనా మామూలుగా ఇక అంతే. ఎప్పుడు డాక్టర్ అవసరమే ఇక్కడ? డాక్టర్ అవసరం? డాక్టర్ అవసరం లేదు సార్, మాది చిన్న విలేజ్ కదా. తీసుకోమంటారు కదా? అయినా మరి తీసుకోమంటారు వద్దని చెప్పింది నేనైతే.
చూద్దాం అప్పటి ఆ ఛార్జింగ్ ఆటో తీసుకుందామని చెప్పిన ఆ తీర్మానం. ఇక్కడ ఇక్కడ ఎంతమంది మీ యొక్క సిబ్బంది ఉంటే ఆ సిబ్బందికి ఏమైనా వేతనం ఇస్తుందా? పాత పద్ధతి కొత్త పద్ధతి? పాత పద్ధతే ఇస్తున్నాం ఇప్పుడు అయితే. ఇంకా మీ యొక్క ఏది ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ వంద రోజులు పని కల్పిస్తున్నాడా? ఫీల్డ్ అసిస్టెంటే లేడు సార్, అదే మా అంటే ఇప్పుడు మేట్ నుంచి మేడ్ తోటే నడిపిస్తున్నా. అట్లా వాళ్ళు కావాలి కదా, వాళ్ళు కావాలి. ఇక్కడ మన సెంటర్ ఉందా? ఏది రేషన్ బియ్యం సెంటర్ ఉంది. ఉన్నది. సమయ పాలనకి ఇస్తున్నాడు ఆయన? ఇస్తుంది. మీ యొక్క సెక్రటరీ కొత్తల్లా పాతల్లా? కొత్త ఆమె న్యూ. అంటే సమయ పాలన వస్తుందా మేడం? ఇక వస్తుంది కొద్దిగా జర ఒకసారి ఇబ్బంది అవుతుంది ఆమెకు. ఇక్కడ లోకల్ ఉండలేదు. ఇక్కడ ఈ సెక్రటరీ లాగా ప్రతి ఒక్క 29 ఇంకా మిగతా 28 వాళ్ళు ఏది ఇట్లా సెక్రటరీగా రోజు వస్తే అసలు సమస్య ఉండే అవకాశం ఉండదేమో. అధికారులు అందుబాటులో ఉంటే సమస్య ఏమి ఉండదు. ఎంబడెంబడే ఏదన్నా అడిగినప్పుడు అప్పుడే ఒడిచిపోతుంది పని. సో ఇదండి సర్పంచ్ గారు ఇచ్చినటువంటి సందేశము. మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. లేకపోతే 70 ఏండ్లు మనం ముందే అనుకున్నాం. ఏంటి 70 ఏండ్లు అంటే, మొన్న వెంకట్రామరెడ్డి గారు ఈ గద్దె ముందే 73వ జెండా ఎగరవేశారు జాతీయ పథకాన్ని ఆగస్ట్ 15 రోజు. అంటే మనకు 73 సంవత్సరాలు అవుతుంది ఏది ఇండిపెండెంట్ వచ్చేసి. ఏ దేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ ఆ దేశంలో ఉన్న అన్ని కుటుంబాలకు ఒక 15 నుంచి 20 లేదంటే 30 సంవత్సరాల కాలంలోనే ప్రతి కుటుంబానికి ఉపాధి ఉంటుంది. ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలది. కానీ మన దేశాలలో మాత్రము దాదాపు 73 సంవత్సరాలు ఆయా పార్టీలు లాక్కొచ్చారు. ఎక్కడున్నామంటే ఇంకా చాలా దూరం ఉన్నాం. గుడిసెలు ఉన్నాయి, గూనపెంకలు ఉన్నాయి. అంటే ఈ కుమ్మరిగూడ ఇండ్లు ఇంకా కూడా మట్టి గోడతో కొట్టుకున్నటువంటి ఇండ్లు ఉన్నాయి. ఇంకా కూడా ఇలా ఈ పరిస్థితులు ఉన్నామంటే ఒకసారి పాలకులు తమ వైపు తాము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 73 సంవత్సరాలు అవుతుందా ఒక దేశం అభివృద్ధి కావడానికి అని వాళ్ళే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే సాంకేతిక పరిజ్ఞానంలో మాత్రం చాలా ముందు ఉన్నాం. అంటే గుడిసెకో సెల్ ఉన్నది, గుడిసెకో ఉపాధి ఉండవలసిన కాడ సెల్ ఉన్నది. అంటే ఉల్టా ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా కానీ 2 తరాలు అయినాయి, 3వ తరం మూడడానికి దగ్గర ఉన్నది. ప్రతి సంవత్సరము 5-10 మంది డిగ్రీ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కనుక ఉపాధి కల్పించకపోతే వక్ర మార్గంలో పోతారు, చెడు మార్గంలో పోతారు. చెడు మార్గం కాదు, క్రిమినల్గా తయారయ్యే అవకాశం ఉన్నది, సూసైడ్ చేసుకునే అవకాశం ఉన్నది కూడా, లేకపోలేదు ప్రతిదీ కూడా. కాబట్టి సో అంటే మానవ మనుగడకి అర్థం లేకుండా పోతుంది. ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, రెండింటి కలయికతోనే రానున్న 4-5 సంవత్సరాల కాలంలోనే ఇంటికి ఉపాధితో కూడినటువంటి ఆర్థిక ఉపాధితో కూడినటువంటి పథకాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, తీసుకొస్తారని ఆశిద్దాం. సర్పంచ్ గారు చెప్పినట్టుగా చాలా వెనుకబడి ఉంది. కాబట్టి ఎంపీటీసీ నుండి ఎమ్మెల్యే ఎంపీ దాకా వాళ్ళ స్థాయిలో ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు కూడా ఈ గ్రామానికి ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించి రానున్న 4 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా అభివృద్ధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే గ్రామ సమస్యలు గ్రామంలో మాత్రమే పరిష్కారం అవుతాయి. ఆ దిశగా చట్టాలు రావాల్సిన అవసరం ఉన్నది, చట్టాలు తీసుకొస్తారని ఆశిద్దాం. సో మీ యొక్క సర్పంచ్ గారు మీ ఎమ్మెడే ఉంటారట, కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళి అలానే ఆశిస్తూ ఉండాలని కూడా కోరుకుంటూ సో సెలవు అండి. మరొక కార్యక్రమంలో మరొకతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం సార్. నమస్కారం.